బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెం గ్రామాలలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి మరియు రచ్చబండ అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థతను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు ఆనందబాబు తెలుసుకున్నారు. ఆనందబాబు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య అడ్డగోలుగా నిత్యావసర ధరలు మహిళల భద్రత మద్యపానం మాదక ద్రవ్య సమస్య కరెంటు సమస్య అభివృద్ధి నిధుల దుర్వినియోగం ఇసుక మాఫియా గిట్టుబాటు ధరలు రాజధాని రాజకీయాలు తాగునీటి సమస్య అవినీతి నిలకడలేని పాలనతో ప్రజలందరూ బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమం అదేవిధంగా బాబులే బాబులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలకి విడబట్టి చెప్పాలి. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పెరవలపాలెం గ్రామానికి ఈ రోజున నేను రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ఆప్యాయంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి పెద్దలు నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు దొంగలగడ్డ విజయబాబు గారు, డివి సుబ్బారావు గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి చేసినటువంటి నాయకులు, ప్రధానంగా ఈ మండలంలోని ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు దాసరి సిన్హా గారు, అదేవిధంగా బసవేశ్వరరావు గారు, యనాది నాగేశ్వరరావు గారు, శివాజీ ప్రసాదరావు గారు, కామేశ్వర గారు, సీతారామయ్య గారు, అదేవిధంగా సిరాజు గారు. ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో నిర్మాణం జరుగుతున్నటువంటి రాజధానిని రిక్త నిలువున కూలీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, దాదాపు 10,000 కోట్ల పైన అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖర్చు పెట్టాం, అది అభివృద్ధి చెందుతూ ఉంది, దాన్ని నిత్య నిలువున చెప్పేసి 3 రాజధానులు చేస్తానంటున్నాడు. 3 రాజధానులు ఎవరికి కావాలంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నాయా రాజధానులు 3? మీకు గుంటూరు జిల్లాలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా మధ్యలో ఉన్న ప్రాంతంలో ఎంచుకొని ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని నాశనం చేసి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఒప్పుకున్నాడు, ఇప్పుడేమో ఈ రాజధాని కాదని చెప్పి ఇక్కడ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ గమనించమని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నా. అనేక రకాలుగా ఇవాళ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు, అధికారంలోకి వస్తే దశప్రాణిగా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు. మద్యపానం నిషేధం జరిగిందా అని అడుగుతున్నా సోదరులు ఇప్పుడు కనపడ్డారు, మద్యపాన నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? దశల వారీగా మద్యపాన నిషేధం చేయటం కాదు, ఈ మద్యం అంతా కూడా తయారు చేసే సంస్థలు కూడా ఇతర ముసెట్లో తీసుకొని ఇతర సొంత బ్రాండ్లు తయారు చేసి ఇతరే అమ్ముతున్నాడు. ముఖ్యమంత్రి గిరామీ పేర్లు మీద మద్య వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తా ఉన్నా. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో మద్యం మీద సంపాదిస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది ఈయన చేసినటువంటి మద్యపాన నిషేధం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఇసుక మీకు తెలుసు, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా కష్టపడి రోజువారీ పనులు చేసుకున్న వాళ్ళకి ఇసుక దొరకదు. మనం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు 1,200 రూపాయలు పెడితే స్టాక్ రిస్క్ పెరవలపాలెం వచ్చేది నాకు తెలిసి, అంతేనా? ఎంత ఉండేది స్టాక్ రిస్క్?
ఫ్రీగా ఇచ్చావు కానీ మీకు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ట్రాక్టర్ వచ్చేది. ఇవాళ 5000 6000 కూడా మీకు ట్రాక్టర్ దొరుకుతుందా అని నేను అడుగుతాను. ఈ డబ్బులన్నీ ఎక్కడో పోతా ఉన్నాయి. 6000 7000 ట్రాక్టర్ ఇచ్చే పెట్టి కొడుకు ట్రాక్టర్ ఇచ్చే కావాలంటే 6000 7000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడో పోతా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయలకి మీ ఇంటికి తీసుకొచ్చినటువంటి ఇసుక ఇవాళ 6000 7000 కట్టాల్సి వస్తుందంటే ఎక్కడో పోతున్నాయి ఆ డబ్బులు. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి లేకపోతే ఉండేటువంటి తోట మోట నాయకులు ఇళ్ళకి చేరుతా ఉన్నాయి. ఇది యథార్థమా కాదా? తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఫ్రీ స్టాండ్ కింద 1000 రూపాయలకి పెడితే ఇక్కడ చేరింది. ఈ రోజు 1000 రూపాయలకి మీకు ఇసుకొస్తుందా? మరి ఏమవుతున్నాయి డబ్బులు? ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు. 2014లో విడిపోయిన రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దాం. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా. ఇవాళ 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 20,000 కోట్లు మన నెత్తి మీద పిడుగులాగా వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మీరు ఆలోచించండి. నాణ్యమైన కరెంటు రాదు, ఎప్పుడు పవర్ కట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. రైతులు కూడా వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ రైతాంగం అత్యధిక శాతం ఉండేటటువంటి ప్రాంతం మన ప్రాంతం. పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, పొలాలకి రోడ్లు లేవు, డొంకలు లేవు, మామూలు దుప్పరమైనటువంటి రోడ్లు. మేము వేసిన రోడ్లు తప్ప ఒక 100 మీటర్ల రోడ్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల్లో వేయలేదనేది ఇలా యథార్థం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. రాజధాని పేరు మీద రాజకీయాలు ఆడతా నాశనం చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని. అదేవిధంగా పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతాంగం అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా అర్హత నుండి పెన్షన్లు రాక ఇతరత్ర తెలుగుదేశం లేకపోతే జనసేన పార్టీ అంటే వాళ్ళకి పెన్షన్ లేరు, ఇళ్ళు లేరు, ఇళ్ల స్థలాలు లేరు, అనేక రకాలుగా వేధింపులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు, నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల దాకా కేసులు పెట్టి జైళ్లకు పంపుతా ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే విశాఖపట్నంలో ఆడ రావాల రమస్ చేసి హోటల్ నుంచి బయటకు రాకుండా 3 రోజులు నిర్బంధించి నానా యాగి చేశారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు గొంతులొక్కి పరిపాలన దాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి అంశాలన్నీ కూడా ఇలా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ పరిపాలన పారదోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ పరిపాలన పోవాలి, మళ్ళా మంచి పరిపాలన రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, రాబోయే రోజుల్లో మరి అందరికీ మేలు జరగాలి, ఇలా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలి. ఈ విధంగా మరి రాబోయే రోజుల్లో ఇలా నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ కూడా వంటలకు గురి కాబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసిన ప్రతి ఒక్కరు ఏంటి కర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మీకు అంశాలు గుర్తు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్న సమస్యలు చాలా మంది ఇప్పుడు గురించి చెప్పారు. మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి లాంటి చదువుకున్నటువంటి పిల్లలకు కానీ నిరుద్యోగ యువత కానీ భవిష్యత్తు అనేది లేదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఇది ప్రధానంగా